మీరు ఒకసారి రండి సార్ సైట్ లోకి. మీరు వెంటనే రావాలా లేదా ఇక్కడ మళ్ళీ ఏ ఇబ్బంది వచ్చినా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు తప్ప నాకు ఎటువంటి బాధ్యత ఉండదు సార్. రండి తొందరగాను. అలాగే ఉండదండి, మాకు ఇచ్చింది పర్మిషన్ ఇవ్వండి మాకు. అదే సార్ వస్తున్నాడు. నేను ఎన్ని బండ్లు తోలారు, ఎంత ఇచ్చారు అది చెప్పండి చూడాలంటే. నిన్న 130 బండ్లు తోలాం సార్. ఎక్స్పెన్స్ పోయాక 8 లక్షలు శాండ్రిచ్కి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల వారు నాకు కాల్ చేశారు, నేను అందరిలో ఉన్నాను. ఎస్ రాంపతికి రావడం జరిగింది. మేము వచ్చేటప్పటికి బయట వందలాది లారీలు ఉన్నాయి, ఎంటీ లారీలు ఎక్కడున్నాయి ఏంటని చెప్పి అడిగితే దేనికి కూడా సరైన సమాధానం. కొద్దిసేపు జేపీ వెంచర్స్ వారి మనసులు అని చెప్పి రకరకాల ఈ ర్యాంపు మీకు పర్మిషన్, ఇది ఏ ఊరు ఏ పర్మిషన్ మీరు తోలుతున్నారంటే కోర్చేమన్నారో వాళ్ళకి ఇచ్చామన్నారో వీళ్ళకి ఇచ్చామన్నారో. తహసీల్దార్ గారితో కూడా మాట్లాడితే నాకు ఇటువంటి ఎస్ఐ గారిని మరి రామచంద్రపురం ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు సుమారు 8-8.5 లక్షలు మేము రాయమండ్రి పంపామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను.